అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తున్నాను. ఒక 5 నుంచి 7 నిమిషాల లోపే ఐదర్ సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఈరోజు సమయభావం వల్ల కేవలం ఈ 2 పేపర్లు న్యూస్ క్యాన్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో ప్రధాన శీర్షికలో మెయిన్గా వచ్చిన వార్తలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. దాన్ని ఏదో లాగడం వర్ణించడం అనేది నా భావం కాదు. ట్రస్ట్ మీ, స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ మీ, మ్యాక్సిమం 5 to 7 మినిట్స్. ఐ విల్ ఇంజెక్ట్ ద సబ్జెక్ట్ ఇన్ టు యువర్ మైండ్ స్ట్రెయిట్ వే. మీకు అది అర్థమయ్యే రీతిలో పాయింట్ చెప్తాను. ఈనాడు చూద్దాం. ఫస్ట్ ప్రధాన శీర్షికలో 2 లక్షల మంది బడి మానేశారంట. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అడ్డుగోల విధానాల ఫలితం, బయటకు వచ్చిన వాస్తవాలు, వారందరినీ తిరిగి పాఠశాలలో చేర్పించాలని విద్యాశాఖ ఆదేశాలు, కర్నూలు, ప్రకాశం, విశాఖ జిల్లాలో అత్యధికంగా చదువు మానేసిన పిల్లలు. దీని యొక్క భావం ఏంటంటే, దీని యొక్క అర్థం ఏంటంటే, పూర్వం వైసీపీ ప్రభుత్వంలో మనం తీసిన డేటా, ఇండియా లెవెల్లో కొంచెం డేటా తీస్తూ ఉంటారు కదా, దాంట్లో బడికి వెళ్ళే వారి సంఖ్య పెరిగిపోయింది, ఆంధ్రప్రదేశ్లో 3వ స్థానంలో ఉన్నారు బడికి వెళ్ళే వారి సంఖ్య, ఇట్లా ప్రతి ఒక్కటి రాత రూపంలో అబద్ధాలే. అది ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బడికి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, బడికి వెళ్ళకుండా కానీ బడికి వెళ్ళినట్టు వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసేట్టుగా ఐదారు వాలంటీర్ల ద్వారా కావచ్చు, స్కూల్కి వెళ్ళే టీచర్ల ద్వారా కావచ్చు, బీభత్సమైన ప్రెషర్ చేస్తూ ఉన్నారు. పిల్లలైతే స్కూల్కి వస్తా లేరు. అది ఎందుకు రావట్లేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చిన్నపిల్లలకి ప్రైమరీ స్కూలు, సెకండరీ స్కూల్ అట్లా ఉంటాయి కదా, అట్లా ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల మరియు ఉన్నత పాఠశాల అనేటి ఉంటాయి. 1 నుంచి 3వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల అంటారు. ఏదన్నా చిన్నపిల్లలు అంగన్వాడీ కావచ్చు, తర్వాత ఇంటి దగ్గర పెట్టుకొని ఏదో పేద పిల్లలు ఉంటారు కదా, గవర్నమెంట్ స్కూల్ గురించి నేను చెప్తున్నాను, దగ్గరనే వాళ్ళ అమ్మ నాన్న పోయి దగ్గర వదిలిపెట్టడము, మ్యాక్సిమం 250 మీటర్స్ కావచ్చు, 500 మీటర్లు కావచ్చు, ఊళ్ళో ఉండే స్కూల్లో 1-3వ తరగతి వరకైనా స్కూల్లోకి వాళ్ళ అమ్మ నాన్న ద్వారా తొడుగుమే వదిలిపెట్టేవాళ్ళు. వాళ్ళు ఏ పనులు చేసుకుంటా ఉన్నాయి కానీ అది బొత్తిగా తీసేశారు వైసీపీ ప్రభుత్వంలో. ఈ ప్రాథమిక పాఠశాలను తీసేసి ప్రాథమికోన్నత పాఠశాలలోనూ లేదా ఉన్నత పాఠశాలలోకి అనుసంధానం చేసేశారు. అంటే ఇక్కడ ఉండే స్కూల్స్ క్లోజ్. తద్వారా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు డైలీ వెళ్ళి నడిచిపోయి రావడం, ఇటువంటి టెక్నికల్ ఎఫెక్ట్ వల్ల చాలామంది డ్రాప్అవుట్ అయిపోయారు. అలా చాలా సంఖ్య ఇచ్చారంటే దాదాపు ఇప్పుడు 2 లక్షల మంది బడికి వెళ్తా లేరంట. కానీ వాళ్ళ పేర్లు ఏమో రిజిస్టర్ అయినాయి. ఆల్రెడీ 1.5 మంత్కి ఒకటి నారా లోకేష్ దీనిపైన తీవ్రంగా దృష్టి సారించారు. అది ప్రధాన శీర్షికలో వచ్చింది. అమెరికా ఎన్నికల గురించి మరో వార్త. ఈ నెల 5వ తారీఖున అంటే రేపు ఎన్నికలు జరుగుతున్నాయి అమెరికాలో. డొనాల్డ్ ట్రంప్కి అనేది ఇండియా మూలాలు ఉన్నటువంటి కమలా హారిస్కి మధ్య జరుగుతుంది. జనరల్గా ఇద్దరు యుఎస్ఏ కావచ్చు, అదే అమెరికాకు సంబంధించి లేదా జనరల్ సోషల్ మీడియా కావచ్చు అవగాహనతో నా నమ్మకం ఏంటంటే ఏమన్నా డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడేమో అని. కానీ బట్ అది హోరహోరీగా అయితే ఉండదు. మ్యాక్సిమం 60-40% ఉంది డొనాల్డ్ ట్రంప్కి కమలా హారిస్ మధ్య పోటాపోటీ హోరహోరీగా. ఏ విధంగా ఫలితం ఉండొచ్చు, నా నమ్మకం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడేమో అని చిన్న నమ్మకం. అదేవిధంగా ఈనాడులో టవర్లకు మళ్ళీ ఊపిరి. ఏది అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ చాలామంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళకి భవనాలు అనేది నిర్మిస్తున్నారు. దాన్ని సగంలో ఆగిపోయింది, ఎందుకంటే 3 రాజధానులు అని చెప్పి ఇలా రకరకాల హంగామా వల్ల. దానికోసం ఎక్కడైతే పెండింగ్ టవర్లు అయితే ఆగిపోయినాయో 524 కోట్ల రూపాయలతో పెండింగ్ టవర్లు అన్నీ ఫుల్ఫిల్ చేసేట్టుగా 9 నెలల్లో సిద్ధం చేయాలనేది ప్రభుత్వం యొక్క సూచన. అదేవిధంగా ఒక జయప్రకాష్ నారాయణ గారు, మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా పార్టీ అధినేత, అతను ఒక విశ్లేషణ ఇచ్చాడు త్వరగా రాష్ట్రాన్ని ఈ ఆర్థిక భారం నుంచి విముక్తి కలిగించాలని. ఆయన చెప్పిన ఒక మొత్తం ఆ విశ్లేషణలో ఏంటంటే, 1 నెలలో దాదాపు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే ఆదాయం 11,000 కోట్లుగా ఉంది. అది మద్యం నుంచి కావచ్చు, ట్యాక్స్ రూపేణ కావచ్చు, రకరకాల సోర్సెస్ నుంచి. ఈ 11,000 కోట్ల ఆదాయంలో ప్రతి నెల దాదాపు 60% రూపంలో వడ్డీలకి కట్టాల్సి వస్తుంది. ఈ రోజున 11,000 కోట్లు కేవలం 5,000 కోట్లు ఆ రేంజ్లోనే మిగులుతుంది. సో ఈ వడ్డీలు తీర్చేదానికే సరిపోతుంది. ఇంకా అభివృద్ధి వైపు ఏం దృష్టి సారిస్తారో, లేదా ఈ 5,000 కోట్లని అప్పు కట్టలేరు, ఎందుకంటే రాష్ట్రం అనేది అభివృద్ధి దిశగా పయనించాలంటే చాలా చోట్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. 5,000 కోట్లతో ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనేది ఆ చంద్రబాబు నాయుడు గారి మైండ్కే తెలియాల. అదేవిధంగా ఇంకొక ప్రధాన వార్త అండి. ఒకటి, ఈ నెల 9న మరో అద్భుత ప్రయోగం. ఈ మధ్యన ఒక 10-15 రోజులు కాలేదు, విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 5,500 డ్రోన్లు ఆకాశంలో కనువిందు పండుగ చేశాయి. ఆ యొక్క ఇన్స్పిరేషన్తో ఓర్వకల దగ్గర డ్రోన్లకు సంబంధించిన పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. 9న మరో అద్భుత ప్రయోగం. విజయవాడ శ్రీశైలం మధ్య సీ ప్లేన్ అంట ఏర్పాటుకు సన్నాహాలు.
త్వరలో రెగ్యులర్ సర్వీసులు నడిపేలా చర్యలు. ఆ రోజు అంటే ఈ నెల 9వ తారీఖున ఒక అద్భుతంగా 14 సీటింగ్తో సీలో ఎగురుతుందని, అంటే రివర్ పైన నుంచి పయనిస్తుంది ప్లేను. అది కన్నా సఫలమైతే చాలా పెట్టుబడులు వస్తాయి, ప్యాసింజర్స్ కూడా చాలా ఉపయోగకరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఈ ప్రభుత్వం. ఇంకా మరో వార్త, నాదెల్ మలిచిన రాకెట్లు. రఫెల్ నాదెల్ అని ఆయన ఉన్నారు కదా, రఫెల్కు అనంతపురంలో ఆత్మీయ అనుబంధం. దిగ్గజ ఆటగాడు సాయంతో టెన్నిస్ పాఠశాల 2500 మంది పేద పిల్లలకు ఉచితంగా శిక్షణ. జాతీయ స్థాయిలో మెరిసిన 25 మంది. అతను స్వచ్ఛందంగా సంవత్సరానికి 55 లక్షల రూపాయలు అనంతపూర్లోని ఒక టెన్నిస్కి సంబంధించిన ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. సంవత్సరానికి 55 లక్షలు వీళ్ళకి అందజేస్తూ ఉంటారు. ఆడ శిక్షణ తీసుకున్న వారే 25 మంది దేశస్థాయిలో ప్రతిభ కనబరిచారంట. రఫెల్ నాదల్ ఆయన ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు ఈ టెన్నిస్ సంబంధించిన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయన స్వస్థలమైన స్పెయిన్లో ఒకటి మరియు దుబాయ్లో ఒకటి, మూడు ఇండియాలోని, ఆంధ్రప్రదేశ్లోని, మన అనంతపూర్లో మూడో శిక్షణ కేంద్రం. అదేవిధంగా చాలామంది టెన్త్ కానీ ఇంటర్ కానీ ఫెయిల్ అయిన వారు ఉంటారు కదా, లేదా పాస్ అయ్యండి ఏ జాబ్స్ దొరకకుండా ఉండేవాళ్ళకి కేవలం 5 రోజుల శిక్షణతో డ్రోన్ పైలట్ అయ్యే అవకాశం. 10వ తరగతి చదువు చాలు. ఇప్పుడు ఈనాడు గురించి డిస్కస్ చేసాం. స్ట్రైట్గా సాక్షి గురించి మాట్లాడితే ప్రధాన శీర్షికలో ఏముందో ఒకసారి చెప్తాను. ఉక్కుపాదం అంట, ఇంత లావు అక్షరాలతో రాసినారు అదేందో. ఆ చేయి చుట్టూరు చైన్లు కూడా కట్టినారు. మ్యాటర్ ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడికక్కడ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసుల పరంపర. ఎప్పుడెప్పుడు పోస్టులో బయటకు తీసి తప్పుడు కేసులా సరేలే అత్తే తప్పుడు కేసులు. అవినీతి పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇంత దుర్మార్గమా? ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే అధికారం పౌరులకు ఉంది కరెక్టే. అప్పుడు మీ ప్రభుత్వం అప్పుడు, అంటే వైసీపీ ప్రభుత్వం అప్పుడు, నాకు ఇప్పటికే బాగా గుర్తు, ఘర్షణ మీడియాని సోషల్ మీడియాలో కరెక్ట్గా సబ్జెక్ట్ పాలసీ టు పాలసీ మాట్లాడేవాడు. ఈరోజు వచ్చిన వార్తల్లోనే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కేవలం బడికి వచ్చే పిల్లల పేర్లు పేపర్ పైన ఉంటున్నాయి, బడికి రావట్లా. అటువంటి పాలసీలపైనే మాట్లాడేవాడు ఆయన, వెంగళరావు గారని, ఘర్షణ మీడియాలో. అర్ధరాత్రి వచ్చి స్టేషన్ తీసుకెళ్ళి ఈడ్చికెళ్ళి ఇష్టానుసారం కాళ్ళు చేతులు పగలగొట్టి ఎంత తతంగమో జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి లాయర్లు ఆయన బొత్తాడా చచ్చిపోతాడు అనేది అంత టెన్షన్. కేవలం పాలసీలపైన మాట్లాడితే మీరు ఈరోజు ఇంత పెద్ద పోస్టులు అదే ఎర్రక్షలతో కూడా రాసినారు. సోషల్ మీడియాలో కార్యకర్తలపై కేసుల పరంపర అంట. పాలసీలపైన మాట్లాడితే ఎవరు ఏమనరు, ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ మాట్లాడేది ప్రధానంగా ఒక 3-4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం, 70,000, 80,000, 1,00,000 రూపాయలు జీతాలు ఇచ్చి కేవలం కామెడీ పెట్టినందుకు. ఏదో అమ్మలక్కలు బూతులా పెట్టేది, ఎవరన్నా ఒక పాలసీలపైన మాట్లాడితే బూతులు పెట్టేది, ప్రేరేపించేది. వీళ్ళకంటే టీడీపీ వాళ్ళకి చేత కాదు, వాస్తవంగా చెప్పాలంటే చేత కాదు. మాదిరి బూతులు తిట్టడము ఇదంతా, వీళ్ళు ఇంకా ఎప్పుడొస్తారో లైన్లకు తెలియదు కానీ కేవలం సబ్జెక్ట్ పైనే ఉన్నారు. ఫర్ ఎవరి యాక్షన్ దేర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అంటారు కదా, అట్లా మీరు మొదలుపెట్టారు కానీ వీళ్ళకి చేత కావట్లే. సో మీరు ఎవరైతే కేవలం బూతులు తిట్టింటారో వాళ్ళపైన మాత్రమే కేసులు పడుతున్నాయి. పాలసీలపైన మాట్లాడితే టీడీపీ వాళ్ళు కాదు, జనరల్ పబ్లిక్ కాదు, ఎవరైనా హర్షిస్తారు. ప్రభుత్వం ఇలా తప్పు చేస్తుంది, ఈ తప్పును సవరించుకోండి అని చెప్తే ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇది పబ్లిక్కి వెళ్తుంది కాబట్టి. ఇది రాజ్యాంగంపై నేరుగా దాడే అంటారు. స్వయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, రాజ్యాంగంపైన, ఏ రాజ్యాంగంపైన, బాగా వినికిడిలో ఉన్న రాజ్యాంగం ఆ కాలంలో, ఆ రాజ్యాంగంపైన. మరో వార్త, కృష్ణానది సముద్రంలో కలిసే చోట డాల్ఫిన్ల దివి అని రాశారు. అక్కడ డాల్ఫిన్లు కనువిందు చేస్తున్నాయంట. యాజ్ యూజువల్ టీడీపీ నాయకుల దారుణం, ఇద్దరు మహిళలపై ఇనుపురాడ్లతో దాడి. బాగా చూడవచ్చు టీడీపీ నాయకులపై, టీడీపీ నాయకుల దారుణం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నెక్స్ట్ 1 నెల కాదు 5 నెలలు టైం పెట్టుకోండి. అంటే వైసీపీ వాళ్ళు అంత గాంధీ వారసులా, అంత ప్రబుద్ధులా, ఒక్కసారి కేవలం వైసీపీ నాయకుల దారుణం ఒక్కసారి చూపండి. నేను చూపిస్తాను, నాకు మీ పైన స్పష్టమైన నమ్మకం ఉన్నది, ఒక 10-15 రోజులలోపు. ఎందుకంటే నేను ప్రేరేపించకూడదు కదా, రేపు కాదు మొన్నటి కాదు, 10-15 రోజులు మీరు తప్పులు చేయకపోరు, స్వయాన నేను నిన్ను క్వశ్చన్ చేస్తాను. ఆ రోజన వేయండి, నేను అడిగిన రోజు మరుసో చేయండి, వైసీపీ నాయకులు ఈ మాదిరి చేస్తున్నారని కనీసం పత్రికా విలువలైనా నిలబడతాయి. ఆ అబ్బా, పల్నాడులో రెడ్ బుక్ పోలీసింగ్, ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తల అక్రమ నిర్బంధన. ఒక్కటి రాదు ఈ వైసీపీ గురించి, కేవలం టీడీపీ. ఏ పేపరు తిప్పినా కూడా టీడీపీయే. రెడ్ బుక్ నవ్వసా ఉంటుంది, ఇదేందో రెడ్ బుక్ పోలీసింగ్ ఏమన్నారు బా అందులో, రెడ్ బుక్ అని. ఆ రోజు లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు, రెడ్ బుక్ అంటే ఎవరైతే ఈరోజు విధులు సరిగా నిర్వహించడం లేదో
వాళ్ళ పైన మాత్రమే వాళ్ళ పేరు లిస్ట్ రాసి వాళ్ళని సక్రమంగా చేసే బాధ్యత తీసుకుంటానని మాత్రం రాశాడు. అంత పద్ధతిగా అంత నీట్గా ఆయన చెప్పిన దానికి రెడ్ బుక్ నన్ను మార్చండి, అది చించండి, లేదా చింపి ఆడన్న పెట్టుకోండి. అంటే రెడ్ బుక్ అంటే అంత హేళన, సిగ్గన్నా ఉండాల. అక్షరం పేపర్ పేపర్లోనూ ప్రతి చోట కనీసం దీంట్లో ఎతికితే ఒక 20 చోట్ల ఉంటుంది పదాలు, రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని. అంత భయపెడుతుంది రెడ్ బుక్. అప్పుడు ఏమన్నా మర్చి ఆడ పెట్టుకోమన్నారు కదా. ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 3-3 ఓడిపోయారు ఇండియా వాళ్ళు. క్లీన్ స్వీప్ ఓడిపోవడం జరిగింది. మళ్ళీ పుంజుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఇట్లు మీ అశోక్ కుమార్.